ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న టిఆర్ 9 కు మరియు ఇక్కడ రెండు రాష్ట్రాలలో టిఆర్ 9 రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి మూడో సంవత్సరంలోకి వెళ్తున్నందుకు మరి ముందు ముందు కూడా మంచి ఫలితాలు వచ్చి ప్రజలకు మంచి మేలు జరగాలని ఈ ఛానల్తో నా యొక్క ఆకాంక్ష. మరియు ఈ రమేష్ ఇటువంటి ఛానల్ను తీసుకొచ్చినందుకు మరి మిగతా సమస్యలు ఏమున్నాయో దమ్మాయిగూడ నాగరం కానీ అనుబంధ సంస్థల మండలంలో తీసుకెళ్తే అధికారులు కూడా మంచి పనిచేసి మీ యొక్క ఛానల్కి మంచి గుర్తింపు వస్తుందని నా యొక్క నమ్మకం. వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ, నేను లావణ్య. నల్గొండ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. నల్గొండ జిల్లా నకరేకల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని వెంకటకృష్ణ జిన్నింగ్ మిల్లులో ప్రారంభించారు నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి రింగయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మధ్య దళారులను నమ్మి పత్తి రైతులు మోసపోవద్దని, ఇక్కడ సిసిఐ ద్వారా నేటి నుండి పత్తి కొనుగోలు చేస్తారని తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర 5550 రూపాయలు క్వింటల్ కు ఇస్తారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర ఏదో 5550 రూపాయలు పత్తిని కూడా మ్యాచర్ వచ్చే విధంగా తీసుకొచ్చి మద్దతు ధరను పొందాలని రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ 4-5 రోజుల నుండి కూడా గ్రామాలలో దళారులు వచ్చి తక్కువ ధరలతో రైతులు నష్టపోషన్నా సీసీఐ సెంటర్లు రావని చెప్పి మరి రైతులని దగ్గర నేరుగా పోయి దళారులు దాదాపు 2000-3000 నుంచి తక్కువ రేటుతో పత్తి కొనుగోలు చేయడం జరిగింది. అలాంటి మోసపోకుండా రైతులందరూ ప్రభుత్వం వచ్చే మద్దతు ధర అయితే ఏందో ఖచ్చితంగా రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి మీరందరూ కూడా
ఎక్కడ దళారు చేతిలో మోసపోకుండా పారదర్శకంగా ప్రభుత్వం మీకు సరైన మద్దతు ధర ఇచ్చింది కాబట్టి మీరందరూ కూడా నగరకల్ సీసీఐ సెంటర్తో పాటు పామునూలు కానీ ఆటిపాములు కానివ్వండి, చిట్యాల సెంటర్ కానివ్వండి, అదేవిధంగా ఉరుమండ్ల కానివ్వండి, పెదకాపర్తి కానీ అన్ని సెంటర్లు కూడా ప్రభుత్వ చడంపల్లి విలేజ్ కానీ సీసీఐ సెంటర్ ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా సెంటర్లోకి వెళ్ళి ఎక్కడికైతే ఎవరికైతే రైతులకు అనుకూలంగా దగ్గర ప్రాంతం ఉంటాయో ఆ ప్రాంతం వల్ల సెంటర్కి వెళ్ళి అక్కడనే పరిస్థితి చేయవలసిందిగా రైతులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరూ కూడా ఈ సంవత్సరం వర్షాలు వచ్చి కూడా కొద్దిగా కాటను పంట కూడా దిగుబడి సరిగా రాకపోవడంతో రైతులు నష్టపోయారు. అయినా కూడా ఇచ్చే మద్దతు ధరతో మీరందరూ కూడా రైతులు సంతోషంగా ఉండే విధంగా ధరని లబ్ధి పొందాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మరి టిఆర్ నైన్ దిగ్విజయ సంఘ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి సీఈఓ అయినటువంటి రమేష్ గారికి మరి వాళ్ళ యజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే రమేష్ ఒక మంచి ఆలోచనతో టిఆర్ నైన్ దమ్మాయిగూడనే కాకుండా దమ్మాయి మున్సిపాలిటీ కాకుండా వివిధ ప్రాంతాలలో ఎక్కడ చూసినా టిఆర్ నైన్ బాగా అభివృద్ధి చెందుతుంది. మేము మాకు ఎన్ని చాలా కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. మరి టిఆర్ నైన్ కూడా మరి రాబోయే రోజులలో ఒక లైవ్ ఛానల్ అయ్యి మరి ప్రభుత్వ దృష్టికి కూడా ప్రతి విషయము, ఎందుకంటే చిన్న చిత్క నేను చూస్తుంటాను కదండి, ప్రతి విషయం టిఆర్ నైన్ ద్వారా ప్రభుత్వ దృష్టికి మరి మీ మంత్రి గారి దృష్టికి మరి కలెక్టర్ గారి దృష్టికి ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళి కొన్ని సందర్భంలో ఇక్కడ సమస్య ఉందంటే ఇమ్మీడియట్ టిఆర్ నైన్ వెళ్ళి ఆ సమస్య మళ్ళీ ఈరోజు టిఆర్ నైన్ రాగానే రేపు దాని గురించి అధికారులు స్పందించి వెంటనే ఆ పనులు కూడా చేయడం జరిగింది. మరి టిఆర్ నైన్ వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా, ఎందుకంటే రమేష్ ఒక మిత్రుడుగా నాకు చాలా అన్యోన్యంగా ఉంటాడు. మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. రమేష్ కూడా మంచి స్వభావం గల వ్యక్తి, మళ్ళీ టిఆర్ నైన్ కూడా వాళ్ళ యజమాన్యం కూడా, ఎందుకంటే ఎక్కువ మట్టికి సమస్యల మీద ఎక్కువ దృష్టి పెడుతున్న ఛానల్ అంటే దమ్మాయిగూడలో మరి వివిధ కాలనీ ప్రాంతాలలో మరి టిఆర్ నైన్ ముందుంటుంది. టిఆర్ నైన్ రాబోయే రోజులలో కూడా మరి మంచిగా దినదిన అభివృద్ధి చెంది మరి లైవ్ ఛానల్గా ఎదగాలని, వాళ్ళకు వచ్చే సంవత్సరం లోపల లైవ్ ఛానల్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ. We'll be right back.